మంత్రిలు టిఆర్ఎస్ లీడర్ల అరాచకానికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వామన్రావు దంపతుల హత్యలో టిఆర్ఎస్ నేతలే కీ రోల్ గా ఉన్నారని చెప్పారు. ఇసుక అక్రమాలు అధికార పార్టీ అరాచకాలకు అడ్డుపడుతున్నారని వామన్రావు దంపతులను హత్య చేశారన్నారు జీవన్ రెడ్డి. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రోత్సాహంతోనే ఈ హత్య జరిగిందన్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే హత్యలో కీలకమైన వ్యక్తి ఎవరో తేలుతుంది అన్నారు జీవన్ రెడ్డి. గుంజిపడుగులో కొనసాగుతున్నటువంటి అరాచకాలు అక్కడ మంత్రిని టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారు ఏదైతుందో స్థానిక మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ గారైనటువంటి పుట్ట మధు గారి యొక్క ప్రోత్సాహంతో ఏ విధంగా గ్రామం లోపల అరాచకాన్ని లేవనెత్తుతుండో దాన్ని నిలువరింపజేయడానికి కొరకు చర్యలు చేపట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తే డీసీపీ గారు ఆశ్చర్యం ఏంటంటే ఇది ఏదైతుందో దేవాలయ సంబంధించినటువంటి ఒక అంశం ఇది, ఇది మీరు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ ఎండోమెంట్ ద్వారా కానీ పరిష్కరించుకోవాలి, ఇందులో మేము ఏమి చేయలేని చెప్పని పేర్కొని ఉంటాం. ఇవాళ ఆ పోలీస్ నిర్లిప్తతను అలసుగా చేసుకొని ఏదైతున్నదో మరి కాపు కాసి వేట కొడవళ్లతో హత్య చేయడం చూస్తుంటే అసలు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామని చెప్పి అనిపిస్తుంది అని చెప్పంటున్నాను. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అడ్వకేట్ జేసీగా ఏర్పడి తెలంగాణ సాధనలో మన న్యాయ పోరాటంతో పాటుగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టేటువంటి న్యాయవాదులు ఇది న్యాయ వ్యవస్థకే ఒక హెచ్చరిక చెప్పంటున్నాను. టిఆర్ఎస్ పార్టీ గుండాలు ఎదుగుతున్నదో వారు ఎదిరించే వారు ఎంత శక్తివంతులైనా కానీ ఉపేక్షించేది లేదు అనే విధంగా నిన్నటి రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పంటే కేసీఆర్ గారు మొన్నటి హాలియా సభలో ఏదైతున్నదో సాగర్ సభలో టిఆర్ఎస్కి ఎదురు తిరిగేటటువంటి వారు ఎవరైనా ఇంత వారైనా నశం నశం చేస్తానడా. మరి దానికి ఉదాహరణ ఇవ్వాలా? ఇది కేసీఆర్ గారు పుట్టినరోజు కానుక భావించిందా టిఆర్ఎస్ ఉండాలని చెప్పండి.